नमस्ते विजनस को स्वागत ఈనాటి వార్తలు కేంద్ర మాజీ మంత్రి పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు 118వ జయంతిని ఏలూరు ఇరిగేషన్ డేటా బేస్ కాంప్లెక్స్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు తొలుత కేఎల్ రావు విగ్రహానికి ఎమ్మెల్సీ రామ్ సూర్యారావు ఇరిగేషన్ శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ శ్రీరామమూర్తి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో ఎన్నో సేవలు అందించారని అన్నారు నేటి తరం ఇంజనీర్లు కేఎల్ రావును ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు విజయవాడ ఎంపీగా చేస్తే కాకుండా కేంద్ర మంత్రిగా చేసి మనందరికీ కూడా స్ఫూర్తి ఇచ్చిన కేఎల్ రావు గారి 118వ జయంతి కేఎల్ రావు గారి స్ఫూర్తి మనందరం కూడా తీసుకోవాలి కష్టపడతమనేది జయం అనుకోవాలి నిబద్ధతనే జయమనుకోవాలి అందువల్ల ఆయన విగ్రహాలు పెట్టి మనమందరం కూడా వాళ్ళని ఒక పూజనీయులుగా చేస్తున్నాం మనం కూడా అదే స్ఫూర్తిగా ఉండాలని నేను ఒక సంఘ సేవకుడిగా శాసన మండలి సభ్యుడిగా అభిప్రాయపడుతూ ఈ వర్షంలోనైనా కూడా కరోనా సమయంలో కూడా వచ్చిన అందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను ఏపీపీఎస్సీ ద్వారా జిల్లాకు కేటాయించిన 25 మంది అభ్యర్థులకు పంచాయతీ కార్యదర్శులుగా ఏలూరు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ ముత్యాలరాజు నియామక పత్రాన్ని అందజేసి మాట్లాడారు ప్రతి ఉద్యోగి కష్టపడి పనిచేసి పేరు సంపాదించుకోవాలని ముత్యాలరాజు చెప్పారు ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పంచాయతీ అధికారి పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అత్తిలి గ్రామంలో ఒక వ్యక్తికి బుధవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58కి చేరింది అత్తిలి బడేటివారి వీధికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల ఆరోగ్య సేతు యాప్లో తమ ఆరోగ్య వివరాలను నమోదు చేశాడు దీంతో వైద్య శాఖ అధికారులు ఆ వ్యక్తికి అత్తిలి పిహెచ్సిలో ఈ నెల 10వ తేదీన ట్రూనాట్ పరీక్ష నిర్వహించగా బుధవారం విడుదల చేసిన టెస్ట్ ఫలితాల్లో పాజిటివ్గా తేలింది 108 వాహనంలో పాజిటివ్ సోకిన వ్యక్తిని తాడేపల్లిగూడెం క్వారంటైన్కు తరలించారు బడేటివారి వీధిలో బారికేడ్లను ఏర్పాటు చేసి శానిటేషన్ చేయించారు ఎస్ఐ రాజ్కుమార్ పంచాయతీ కార్యదర్శి భాస్కర్లు కంటైన్మెంట్ జోన్ ప్రాంతాన్ని సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఏవి రామాంజనేయులు మాట్లాడుతూ మండలంలో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో ఇప్పటివరకు 35 మంది ఆరోగ్యంగా ఇంటికి చేరారని వెల్లడించారు మండల పరిధిలో 11 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు దుకాణదారులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి వ్యాపార కార్యకలాపాలు జరుపుకోవాలని లేని పక్షంలో సంబంధిత షాపును సీజ్ చేస్తామని హెచ్చరించారు ఆరు గ్రామాల్లో 58 కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది ఈ 58 కేసుల్లోనూ 11 కంటైన్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 58 కేసుల మంజోలే 58 కేసుల్లో ఈరోజు ఒక కేసు అత్తిలికి సంబంధించి బడేటి వారి వీధిలో రావడం జరిగింది దాన్ని వేరే కంటైన్మెంట్గా చేయడం వల్ల మొత్తం 11 కంటైన్మెంట్లు ఇప్పటివరకు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇప్పటివరకు వచ్చినటువంటి 58 పాజిటివ్ కేసుల్లో ఇప్పుడు ఈరోజు వరకు చూసుకున్నట్లయితే ఈ టైం వరకు 35 కేసుల్ని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఒక డెత్ నమోదు కావడం జరిగింది ఇంకా 22 మంది ఈ క్వారంటైన్ సెంటర్లో ఉండడం జరిగింది ఈ రోజున బల్లిపాడి గ్రామానికి సంబంధించి మొన్నటి రోజున వచ్చిన పాజిటివ్ కేసుల్లో ఒక 5 కేసుల్ని ఇప్పటివరకు డిశ్చార్జ్ చేశారు మిగిలిన వాళ్ళు కూడా టెస్టులు జరిగి సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది అలాగే అదేవిధంగా మొన్న అత్తిలి గ్రామంలో ఒక బాలింత పాజిటివ్ రావడంతో క్వారంటైన్ సెంటర్ తీసుకెళ్లారు ఈరోజు ఆమె కూడా డిశ్చార్జ్ వచ్చినట్టుగా తెలిసింది సో ఇంకా 22 కేసులు మన మండలం మొత్తం మీద ఉన్నాయి ఈరోజు సాయంత్రానికి కొంతమంది వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో యానదమురు డ్రైన్ పొంగి ప్రవహిస్తోంది దీంతో అత్తిలి పెంటపాడు మండలాల పరిధిలో ఉన్న తిరుపతిపురం ఒరిగేడు బల్లిపాడు రామచంద్రపురం గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు కురుస్తున్న వర్షాలకు మండలంలో తిరుపతిపురం ఒరిగేడు కేసముద్రపుగట్టు ఈడూరు కొమ్మర లక్ష్మీనారాయణపురం ఉరుదలపాలెం అత్తిలి ప్రాంత ఆయకట్టులో నారుమల్లు నీటి ముంపులో ఉన్నాయి తణుకు అత్తిలి మండల ఆయకట్టు పరిధిలో దువ్వ ఒరిగేడు బల్లిపాడు తిరుపతిపురం గుమ్మంపాడు గ్రామాల నుంచి మురుగునీరు ఆరుదల కోడుకు వచ్చి చేరుతోంది రామచంద్రపురం వద్ద ఉన్న ఆరుదల కోడ్ డ్రైన్ అవుట్ ఫర్ స్లీజ్ ద్వారా 83 డ్రైన్ లోకి మురుగునీరు చేరుతోంది ప్రస్తుతం 83 డ్రైన్ నీటి మట్టం ఆరుదల కోడు అవుట్ ఫర్ స్లీజ్ కంటే తక్కువగా ఉండడంతో వర్షం నీరు 83 డ్రైన్ కి చేరుతోంది 83 డ్రైన్ ఉద్దతి పెరిగే అవకాశం ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు
ఎనదమురు డ్రైన్ కు వరద నీరు పోటెత్తితే ఆర్దలకోడ్ డ్రైన్ అవుట్ ఫాల్స్ చేసి తలుపులు మూసివేస్తారు. దీంతో ఆర్దలకోడ్ డ్రైన్ లో వర్షం నీరు నిలిచి డ్రైన్ వెంబడి ఉన్న పంట చేలను ముంచెత్తే ప్రమాదం ఉంది. ఎనదమురు డ్రైన్ ఎప్పుడు ఉగ్రరూపం దాల్చినా ఆర్దలకోడ్ డ్రైన్ పరివాహక ప్రాంత ఆయకట్టు ముంపు గురి కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో 15,250 ఎకరాల్లో సర్వసాగు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 1,500 ఎకరాల ఆయకట్టుకు సంబంధించి నార్మల్ నీటి ముంపులో ఉన్నాయి. ఇదే విధంగా మండల పరిధిలో గల రాచకోడు మంచి డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. సర్వసాగు ప్రారంభంలోనే నార్మల్ మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్లిపాడులో ఇటీవల కరోనా పాజిటివ్ సోకిన 14 మంది వ్యక్తుల నుంచి ప్రైమరీ కాంటాక్ట్ అయిన 72 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు బుధవారం జరిపారు. డాక్టర్ రోజా రోషన్ వైద్య బృందం వీరికి వీఆర్డిఎల్ పరీక్షలు నిర్వహించారు. నార్మడులు ముంపుకు గురైన రైతులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించి తిరిగి నార్మడులు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు కేతా గోపాలన్ డిమాండ్ చేశారు. బుధవారం అత్తిలి మండలంలోని తిరుపతిపురం మంచిలి అత్తిల్లో పలుసువారి పాలల్లో నీట మునిగిన నారుమడలను ఆయన పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా కేత గోపాలన్ మాట్లాడుతూ రైతు నీటి ముంపులకు గురైన వాటిని పరిశీలించి ఒట్టి మాటలు చెప్పడం సబబు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు నార్మళ్ల విత్తనాలు పెట్టుబడి పెట్టినా 3,000 రైతులు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిపురం పెచ్చడి శ్రీనివాస్, బొంతు దానయ్య తదితర కౌలు రైతులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధి సజ్జాపురంలో ఒక అపార్ట్మెంట్ పై నుండి పడి వృద్ధుడు మృతి చెందాడు. జయలక్ష్మి అపార్ట్మెంట్ పక్క ఇంట్లో నివాసం ఉంటున్న లక్ష్మీపతిరావు ప్రమాదవశాత్తు 5 అంతస్తుల కింద పడి అక్కడే మృతి చెందాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరగవరం మండలం రేలంగిలో ఒక మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాడేపల్లిగూడెం క్వారంటైన్ కు మహిళను అధికారులు తరలించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల్లో నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని సిపిఎం వేల్పూర్ శాఖ సభ్యులు బలచిన పెద్దరావు కోరారు. సిపిఎం బృందం వేల్పూర్ గ్రామంలో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు నాట్లు వేయడం ద్వారా ఎకరాకు ఇప్పటికే 10,000 ఖర్చు చేశారని తెలిపారు. తక్షణం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఎకరాకు 10,000 సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో వాస వెంకటేశ్వరరావు, రుద్రాక్ష శ్రీనివాస్, విశ్వనాథం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రెడ్ జోన్లో గల ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేల్పూర్ సిపిఎం శాఖ సభ్యుడు బలచిన వీరభద్రరావు కోరారు. రెడ్ జోన్లో గల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వారి నుండి సమస్యను తెలుసుకున్నట్లు తెలిపారు. రెడ్ జోన్లో గల వారు బయటకు రాకుండా కట్టడి చేస్తున్న అధికారులు వారికి ఎటువంటి సహాయం అందించడం లేదని తెలిపారు. గత 4 నెలలుగా లాక్డౌన్ వల్ల పనులు లేక అవస్థలు పడుతున్న ప్రజలకు రెడ్ జోన్ ఆంక్షలు మరింత కృంగదీస్తున్నాయని అన్నారు. రెడ్ జోన్ పరిధిలో గల ప్రతి కుటుంబానికి 5,000 వంతున సాయం అందించాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.